టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. విజయవాడ టుడే టీవీ న్యూస్ విలేకరులతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త ఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజలకు బాగా చేరువయ్యాయని, ఎన్నికల ముందు నవరత్నాలని చెప్పారు కానీ పదవరత్నం గురించి చెప్పలేదని, ఆ పదవరత్నం అమరావతి రాజధాని గ్రహించలేకపోయారని ఆయన అన్నారు. రాజధానిని మారిస్తే మీకు ఒరిగేదేముందని ఆయన అన్నారు. 13 జిల్లాలు మన అమరావతికి 2 కళ్ళని ఆయన తెలియజేశారు. ఈ కరోనా కష్టకాలంలో రాజధాని తరలింపు అవసరమని భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. చేయాల్సిన నవరత్నాలు ఇచ్చాం, 8 కోట్లు కావాలి, మీరు రావడం 2 లక్షల 50 కోట్లు అప్పు ఉందన్నారు. ఇన్ని టైంలో ఈరోజు ఈ షిఫ్టింగ్ చేయటం ఒక సామాన్యుడిగా నాకు చాలా బాధగా ఉందమ్మా. దయచేసి మీరు కూడా కలగజేసుకోండి, మంచినే కలగజేసుకుంటున్నా, తప్పు లేదు. ఓకే, మీరు చెప్పారు మన సంవత్సరం అవ్వగానే 90% హామీలు నెరవేర్చారని చెప్పారు, మేము దానికి అంగీకరిస్తున్నాం. ఆ రోజు చెప్పిన పాదయాత్రలో చెప్పిన విధంగా చేశారు. అసలేంది నవరత్నాలు ఇచ్చారు, అసలేంది పంచభక్ష పరవానాలు పెట్టారమ్మా, కానీ మధ్యలో ఒక పోటు పొడిచి వెళ్ళిపోతున్నారు. కానీ ఇది ప్రజలకు నచ్చలేదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు కూడా కలగజేసుకుని ఆ రైతులకి అన్ని అంత డెవలప్ చేయకపోయినా కనీసం 5000 ఎకరాలు చేయండి. మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, బస్ స్టాండ్, దక్షిణ మధ్య రైల్వే, మంచి స్వీట్ వాటర్, అప్పుడు కూడా పట్టుసేవ నుంచి వచ్చి 2 గోదావరి జలాలు కలిసింది, మరి పురాతనమైన దేవాలయాలు, పురాతనమైన మసీదులు, ఎన్నో ఎన్నో ఉన్నాయి. అందుకనే చెప్తున్నాను విజయమ్మ గారు, దయచేసి మీకు సామాన్యుడిగా మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.